ಆಕಾಶವಾಣಿ భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని వినండి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి. వివిధ రాజ్యాంగ అధినేతలు, నాయకులు, సంస్థలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గణతంత్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన సెరిమోనియల్ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించగా వివిధ జిల్లాల్లో కలెక్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలోనూ వివిధ జిల్లాల్లో పలు రంగాల్లో సాధించిన ప్రగతిని వారు గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని సెంట్రల్ లాన్స్ లో ఏర్పాటైన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శాంతి సంపదలతో తులుతూగే ఆకలి ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ సాధన కోసం బలమైన పునాదులు పడుతున్నాయని అన్నారు. అభివృద్ది కోసం జరుగుతున్న ఈ యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతో ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంకిత భావంతో రాష్ట్రాన్ని విజయవంతంగా పునర్నిర్మించగలిగిందని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనా పలు రంగాల్లో గొప్ప విజయాలు సాధించి బలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని, తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు. The state government, with full dedication, determination and commitment, has successfully been able to reconstruct and rebuild the state. Though a newly born state, the Telangana has achieved great success in several sectors and has been attracting the attention of the entire country and became a role model, that is Telangana model. The strong foundations are being laid for a Bangaru Telangana. గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నో కష్టనష్టాలను చవిచూసి ఈ ఏడాది ఆశావహ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ చర్యల కారణంగా వైరస్ వ్యాప్తిని రాష్ట్రంలో సమర్థవంతంగా అరికట్టగలిగామని, ఖచ్చితమైన లాక్డౌన్ అమలు, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించగలిగామని గవర్నర్ గణాంకాలతో సహా వివరించారు. పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐపాస్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 14,50,000 పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని, ఐటీ రంగంలో పెట్టుబడులకు ప్రపంచ శ్రేణి సంస్థలు ముందుకు రావడంతో 5,82,000 మందికి ఉద్యోగాలు లభించాయని ఆమె చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సికింద్రాబాద్లోని వీరుల సైనిక స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి సైనిక అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆవరణలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాసన వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఇక వివిధ రాజ్యాంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో భవన్లో జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. పలు అంతర్జాతీయ పురస్కారాలను పొందినందుకు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల్ని అభినందిస్తూ హైదరాబాద్ను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దడంలో మరింత కృషి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల నేతలు తమ తమ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ అమయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించి రోగులకు మనోధైర్యాన్ని ఇచ్చిన జిల్లా వైద్యాధికారులు, సంబంధిత సిబ్బంది అందరికీ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనవరి 16 జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రపంచంగా జిల్లాలో 4175 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య సిబ్బందికి టీకా అందించడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కీసరలోని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ శ్వేత మహంతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హరిత జాతీయ జెండాను ఎగురవేశారు. వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు దాటింది. కొత్త జిల్లా అయినప్పటికీ, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము ప్రజాప్రతినిధులు అంటే మినిస్టర్ తోని మొదలుకొని, మినిస్టర్ గారితో మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ వరకు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఏ పథకము ప్రోగ్రాము మనకి ఇచ్చినప్పటికీ కూడా మనము దాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తూ మరి అన్ని కార్యక్రమాల్లో ముందు ఉండడం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కరోనా సమయంలో విస్తృత సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా మన జిల్లాలో కరోనా వ్యవస్థని కట్టడి చేయగలిగాము. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ల భాగంగా మన జిల్లాలో ఈ నెల 16 వ్యాక్సినేషన్ ప్రకారం ఇనాగ్రేట్ చేసుకున్నాము. జిల్లాలకు వచ్చిన 604 ద్వారా ఫస్ట్ ఫేజ్ లో గవర్నమెంట్ హెల్త్ వర్కర్స్ కు 4573 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ పట్టణంలో 6 వర్షాల రహదారి అభివృద్ధి పనులకి 44 కోట్లతో చేపట్టడం జరిగింది. కోవిడ్-19 దృష్ట్యా జిల్లాలోనే ఆహార భద్రత లబ్ధిదారులకు గత ఏప్రిల్ నుండి నవంబర్ మాసం వరకు ఉచితంగా 52,869 మెట్రిక్ టన్స్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత ఏప్రిల్ మే మాసంలో ప్రతి ఆహార భద్రత కార్డుదారునికి 1500 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సమగ్ర ప్రగతిని వివరించారు. జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 244,048 మంది రైతులకు 264,49,00,000 రూపాయలను నేరుగా జమ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు ప్యాకేజ్ 21-22 యొక్క పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లోనే రైతులకు నీరిచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి పంట రుణ మాఫీ పథకం ద్వారా 25,000 లోపున రుణాలను 17,644 మంది రైతులకు 19,99,00,000 రూపాయలను వారి ఖాతాలో మనం జమ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి విద్యుత్ సరఫరా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కానీ ఈ రోజు మనం రైతాంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించడానికి చేపట్టిన ఈ పథకం జిల్లాలో 4 విడతలుగా 839 చెరువులు పునరుద్ధరణ పనులకు 332 కోట్ల రూపాయలను చేపట్టి 723 పనులను పూర్తి చేసుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ఎస్ శరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. కరీంనగర్ జిల్లా
పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ శశాంక జాతీయ జెండాను ఎగురవేశారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం. జిల్లాలో 6,72,00,000 రూపాయలు ఖర్చు చేసి 76 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పూలు పండ్ల తోటలు పెంచుటకు 40% రాయితీ కింద 20,55,000తో 71 హెక్టార్లలో సాగులోకి తీసుకొచ్చాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రగతి నివేదికను సమర్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జెండాను ఆవిష్కరించారు. కోవిడ్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణలో అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని ఈ సందర్భంగా చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలవుతున్న తీరును వివరించారు. జగిత్యాల జిల్లాలోని ఖిల్లాలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ గుగులోతి రవి జాతీయ జెండాను ఎగురవేశారు. అతిపెద్ద గణతంత్ర సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య దేశంగా అవతరించి దేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో సమష్టిగా జీవిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయటలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజనతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో మన జగిత్యాల జిల్లా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను కలెక్టర్ పౌసమి బసు ఎగురువేశారు. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. పరికరాలు సమకూర్చడం కోవిడ్ సందర్భంలో జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చిన ఈ సందర్భంలో కూడా ఈ సామాజిక వ్యాక్సినేషన్ అన్ని కూడా నిర్మల్ జిల్లాలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వతంత్రాని కోసం తమ జీవితాలన్నీ త్యాగం చేసిన అమరవీరుల వాళ్ళందరినీ ఈ రోజు ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్ వెంకట్రావు ఎగురవేశారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్నదాతను అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతుల్ని రాజుగా చూడాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా రైతు బంధు పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రైతులు సాగు చేసే పంట వివరాలు వ్యవసాయ శాఖ పోర్టల్ ద్వారా డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఏ కారణం చేతనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆదుకోవాలని లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ భారతి హెళికేరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతా శిశు సంక్షేమం కొరకు జిల్లాలో 896 అంగన్వాడి కేంద్రాలతో పాటు 73 మినీ అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 9,500 మందికి కోడి గుడ్డతో పాటు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతున్నది. వేధింపులకు గురైన మహిళలను బాలికలు అవసరమైన సేవలు అందించేందుకు సఖీ కేంద్రం సహాయం చేస్తుంది. బాధితులకు అవసరమైన సేవలు, పోలీస్ కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి, న్యాయ సహాయం అందించడం జరుగుతున్నది. పెద్దపల్లి కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద భారత్ మాతా ఫౌండేషన్ నిర్వహించిన భారత్ మాతా మహాహారతి కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఆకర్షించింది. మీరింతవరకు భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.